కొన్నిసార్లు కొన్ని ఐపీఓస్కి ఐపీఓ వచ్చినప్పుడు పెద్దగా బజ్ అయితే ఉండదు, కానీ దాని తర్వాత వాళ్ళ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా మార్కెట్కి అర్థమైనప్పుడు ఆ కంపెనీస్ని అయితే చాలా బాగా వాల్యూ చేస్తుంటారన్నమాట. ఇప్పుడు జేఎన్కే ఇండియా లిమిటెడ్ ఏదైతే కంపెనీ ఐపీఓగా రాబోతుందో, ఆర్హెచ్పీ చదివినప్పుడు నాకు సేమ్ థింగ్ అనిపించింది. అంటే ఐపీఓ పరంగా అయితే మార్కెట్లో బజ్ కనబట్టలే, కానీ ప్రొడక్ట్స్ పరంగా అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అండ్ వీళ్ళ ఆపర్చునిటీ సైజ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. కరెంట్లీ వీళ్ళు ఐపీఓ కోసం మార్కెట్ క్యాప్ చూసినట్లయితే 2000 కోట్ల మార్కెట్ క్యాప్లో వస్తున్నారు. అండ్ ఆల్రెడీ వీళ్ళ దగ్గర 800 కోట్ల ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా నెక్స్ట్ 5 ఇయర్స్లో వెళ్ళేది మార్కెట్ సైజ్ ఆపర్చునిటీ సైజ్ చూసినట్లయితే 70,000 కోట్లు, దీంట్లో 10-20% గ్రాప్ చేస్తామని అయితే మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. అంటే 10-20% అంటే క్లోజ్ టు మనకి 7,000 కోట్ల నుంచి 14,000 కోట్లు కదా, అంటే 2,000 కోట్లు మార్కెట్ క్యాప్ కంపెనీ, 7,000 నుంచి 14,000 కోట్ల వరకు బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నదని, అండ్ ఆల్రెడీ 800 కోట్లు ఆర్డర్ బుక్ ఉన్నదని. అండ్ అలాగే వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ చూసినట్లయితే మనకి ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలోని హీటర్స్ ఏవైతున్నాయి వాటిని వీళ్ళు తయారు చేస్తారు. వీళ్ళకి కొరియన్ కంపెనీతో టెక్నాలజీ కొలాబరేషన్ ఉన్నది. అండ్ ఇది మాత్రమే కాకుండా హైడ్రోజన్ ఎనర్జీ రిలేటెడ్గా మనం మాట్లాడుకున్నాం కదా, హైడ్రోజన్ స్టేషన్స్ ఇవి సెటప్ చేస్తారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రిలేటెడ్గా ఏదైతే డిమాండ్ పెరుగుతుందో ఫ్యూచర్ అదే అని మనం మాట్లాడుకున్నాం కదా, దాని రిలేటెడ్గా కూడా ఇండియాలోనైతే ఫస్ట్ స్టేషన్ని త్వరలోనే వీళ్ళు సెటప్ చేయబోతున్నారు. దాని రిలేటెడ్గా కూడా వీళ్ళు ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తారన్నమాట. సో ఇంట్రెస్టింగ్గా డెఫినెట్లీ కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే అనిపించింది. మేబీ ఐపీఓ పరంగా పర్ఫామ్ చేస్తారో లేదో తెలియదు, కానీ లాంగ్ టర్మ్లో అయితే వీళ్ళు కొరియన్ కొలాబరేషన్ ఆర్ వీళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ రిలేటెడ్గా ఆర్ హైడ్రోజన్ ఎనర్జీ రిలేటెడ్గా ఈవెన్ యాంకర్ ఎలొకేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. యాంకర్ బుక్ అయితే రిలీజ్ అయింది. ఇందులోని నాకు నేను కొంతమంది ఫండ్ మేనేజర్ ఇన్ఫ్రా రిలేటెడ్గా ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చాలా బాగా రేట్ చేస్తుంటారు. వాళ్ళని డిఎస్పి టైగర్ ఫండ్ మేనేజ్ చేసే చరణ్జీత్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎలొకేషన్ కనబడ్డకి నాకు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో కంపెనీ పరంగా డెఫినెట్లీ తెలుసుకుని వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన కంపెనీగా అయితే అనిపించింది. సో ఈరోజు ఈ జేఎన్కే ఇండియా ఐపీఓ ఏదైతే మన ముందుకు రాబోతుందో ఈ బిజినెస్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేర్ఫుల్గా వినండి, ఐపీఓ పరంగా పక్కన పెట్టినా కూడా దాని తర్వాత అయితే సీరియస్లీ చూడాల్సిన కంపెనీ అయితే ఇది. కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇయర్ 2010లో ఈ కంపెనీని ఫామ్ చేశారు. ఈ కంపెనీకి కొరియన్ కంపెనీ జేఎన్కే హీటర్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళతో టెక్నికల్ కొలాబరేషన్ ఉన్నది. అండ్ ఆ జేఎన్కే హీటర్స్ ఈ జేఎన్కే ఇండియాలో 26% అప్రాక్సిమేట్లీ స్టేక్ అయితే హోల్డ్ చేస్తుందన్నమాట. బేసికల్లీ వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలోని, పెట్రోకెమికల్ సెక్టర్లోని, అండ్ అలాగే ఫెర్టిలైజర్ సెక్టర్ ఏదైతే ఉన్నదో ఈ 3 చోట్ల కరెంట్లీ తయారు చేసిన ప్రొడక్ట్స్ అయితే యూజ్ అవుతున్నాయి. అండ్ అలాగే ఫ్యూచర్లో వీళ్ళు వేరే అదర్ న్యూ ప్రొడక్ట్స్లో కూడా ఎక్స్పాండ్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ విషయంకి వచ్చేసరికి మీకు రిలయన్స్ అనగానే చాలాసార్లు మీకు కృష్ణా గోదావరి బేసిన్ రిలేటెడ్గా వీడియోస్ చూపిస్తుంటారు చూడండి మీడియాలోని, అక్కడ పెద్ద పైప్ నుంచి ఫైర్ వస్తూ కనబడుతుంటుంది కదా, ఆర్ ఈవెన్ ఎనీ ఆయిల్ రిఫైనరీ రిలేటెడ్గా చూపించినా కూడా మీకు అలాంటి వీడియోసే కనబడుతుంటాయి కదా. ఆ ఫైర్ జనరేట్ అవ్వడానికి వీళ్ళు ఏంటంటే ప్రాసెస్ ఫైర్ హీటర్స్ ఏవైతేనే వాటిని తయారు చేస్తుంటారన్నమాట. ఇవి మాత్రమే కాకుండా రిఫార్మర్స్ని తయారు చేస్తారు, క్రాకింగ్ ఫర్నెస్ని కూడా తయారు చేస్తారు, ఓరల్ హీటింగ్ ఎక్విప్మెంట్లోని. ఇది మేజర్ సెగ్మెంట్, ఇక్కడ నుంచే వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూస్ అయితే కరెంట్లీ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే వేస్ట్ గ్యాస్ హ్యాండ్లింగ్ సిస్టమ్ రిలేటెడ్గా వీళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ అయితే సప్లై చేస్తున్నారు. ఒకటి ఫ్లేర్ సిస్టమ్స్, ఇంకోటి ఇన్సినరేటర్స్. బేసికలీ సి ఆ ఫైర్ ఎందుకు వస్తుంది అంటే సల్ఫర్ గ్యాస్ ఏదైతే ఉన్నదో అది ఎన్విరాన్మెంట్లో మిక్స్ అవ్వకూడదని చెప్పి దాన్ని బర్న్ చేసేస్తారు కదా. నౌ గోయింగ్ అట్ ఇంకా రెగ్యులేషన్స్ అయితే స్ట్రింజెంట్ అవబోతున్నాయి. వేరే సదర్ వేస్ట్ ఏదైతే ఉన్నదో అది ఎన్విరాన్మెంట్లో రాకూడదు. జీరో డిశ్చార్జ్ సిస్టమ్స్ని ఏవైతే కంపెనీ సెటప్ చేయాలో రెగ్యులేషన్స్ పరంగా అవి సెటప్ చేయాలంటే వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే బాగా యూజ్ అవుతాయని, దానివల్ల వీళ్ళ ఆపర్చునిటీ సైజ్ అయితే బాగున్నదని. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3 ఇయర్స్లో కూడా వీళ్ళకి మేజర్ గ్రోత్ అయితే ఈ సెగ్మెంట్ నుంచి అయితే వస్తుంది. వీళ్ళ థర్డ్ సెగ్మెంట్ రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్, ఈ సెగ్మెంట్ నుంచి పెద్దగా రెవెన్యూస్ అయితే మీకు కనబడు, కానీ ఇందాక చెప్పాను కదా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రిలేటెడ్ వీళ్ళు స్టేషన్ సెటప్ చేస్తారు అండ్ అక్కడ ప్రొడక్ట్ సప్లై చేస్తారు. కరెంట్లీ గ్రే హైడ్రోజన్ అయితే వీళ్ళు సప్లై చేస్తున్నారు, ఈవెన్ గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్గా కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మన ఇండియాలో అయితే ఫస్ట్ స్టేషన్ అయితే త్వరలోనే సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ టెక్నికల్ కొలాబరేషన్ ఉన్న జేఎన్కే హీటర్స్ ఏదైతే ఉన్నదో కొరియన్ కంపెనీ, కొరియాలో ఆల్రెడీ వాళ్ళు ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ స్టేషన్స్ అయితే కొన్ని సెటప్ చేశారన్నమాట, రన్ అవుతుంది ఆల్రెడీ. సో అక్కడి నుంచి వీళ్ళకి టెక్నికల్ కొలాబరేషన్ ఉన్నది కాబట్టి వీళ్ళు ఈజీగా అయితే ఇక్కడ కూడా అవి సెటప్ చేయగలరని మనం అర్థం చేసుకోవచ్చు. కరెంట్లీ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా వీళ్ళు మన ఇండియాలో చూసినట్టయితే 21 క్లయింట్స్ ఉన్నారని చెప్తున్నారు. అండ్ ఓవర్సీస్ మార్కెట్లో చూసినట్టయితే 8 మంది క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళకి సప్లై చేస్తున్నారు చెప్తున్నారు. అండ్ మన ఇండియాలో ఉన్న ఆయిల్ రిఫైనింగ్ కంపెనీస్ ఏవైతే 12 ఉన్నట్టయితే అందులోని 7 వీళ్ళ క్లయింట్స్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ మన కంట్రీలో ఆపరేటింగ్ ఆయిల్ రిఫైనరీస్ విషయంకి వచ్చేసరికి 24లోని 11 వీళ్ళు ప్రొడక్ట్స్ సప్లై చేస్తున్నట్టుగా చెప్తున్నారు. యాక్చువల్లీ ఈ ప్రొడక్ట్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నాం ఈ వీళ్ళు మాత్రమే కాదు, వేరే సదర్ ప్లేయర్స్ కూడా తయారు చేస్తారు. థర్మాక్స్ తయారు చేస్తుంది, బిహెచ్ఎల్ కూడా తయారు చేస్తుంది, కొన్ని యూరోపియన్ కంపెనీస్ తయారు చేస్తాయి, అవి అన్లిస్టెడ్ కంపెనీస్ అన్నమాట. అండ్ వీళ్ళది మంచి షేర్ ఉన్నది. లాస్ట్ ఇయర్ వీళ్ళు హీటింగ్ ఎక్విప్మెంట్
సెగ్మెంట్ ఏదైతే ఉన్నో దాంట్లో ఇండియన్ మార్కెట్లోని వీళ్ళు 20% పైనే మార్కెట్ షేర్ గ్రాప్ చేసినట్టుగా చెప్తున్నారు, విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ వీళ్ళు ఆర్హెచ్పిలో డిస్క్లోజ్ చేసిన క్లయింట్స్ యొక్క పేర్లు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ కరెంట్లీ వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్లో మనం చూసినట్టయితే హీటింగ్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నది ఇక్కడ నుంచి 82.49% రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ దాని తర్వాత ఫ్లేర్స్ అండ్ ఇన్సినేటర్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నది ఇక్కడ 17.33% రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ వీళ్ళకి వస్తున్న టోటల్ రెవెన్యూలోని ఇండియన్ మార్కెట్ నుంచి కరెంట్లీ చూసినట్టయితే 31% లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆధారంగా చూసినట్టయితే రెవెన్యూస్ వచ్చాయి. అండ్ గ్లోబల్ క్లయింట్స్ దగ్గర నుంచి వీళ్ళు 68% రెవెన్యూస్ అయితే వచ్చాయి. కాకపోతే ఈ నెంబర్ వేరీ అవుతుంది, ఎందుకంటే ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ బేసిస్ ఆధారంగా వేరీ అవుతుంది కదా. ఈవెన్ ఈ ఫస్ట్ 9 మంత్స్లో కూడా మనకు ఆ డిఫరెన్స్ అయితే కనబడుతుంది. ఈ ఫస్ట్ 9 మంత్స్ వీళ్ళు ఓవరాల్ రెవెన్యూ చూసినట్టయితే డొమెస్టిక్ క్లయింట్స్ దగ్గర నుంచి వీళ్ళకి 81% రెవెన్యూస్ వచ్చినట్టయితే వీళ్ళు ఓవర్సీస్ క్లయింట్స్ దగ్గర నుంచి 18% రెవెన్యూ అయితే వచ్చింది. అండ్ వీళ్ళకి వచ్చే రెవెన్యూలో కూడా మేజర్లీ ఇండస్ట్రీస్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నది ఇక్కడ నుంచి లాస్ట్ ఇయర్ 77.25% రెవెన్యూస్ అయితే వచ్చి ఓవరాల్గా మనకి లాస్ట్ 3 ఇయర్స్ ట్రాక్ చూసాం అనుకోండి 90% పైన రెవెన్యూస్ ఈ ఇండస్ట్రీ నుంచి అయితే వస్తున్నాయి. సో ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో ఎప్పుడైతే బాగా గ్రోత్ కనబడుతుందో అక్కడ గ్రోత్ ఉన్నట్టయితే వీళ్ళ ప్రొడక్ట్స్ కూడా డిమాండ్ పెరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో దాని మీద వీళ్ళ మెజారిటీ ఆఫ్ ద బిజినెస్ డిపెండ్ అయ్యి ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ గ్రో అయింది అనుకోండి వీళ్ళకి కూడా గ్రోత్ వస్తుంది, అక్కడ డీ గ్రోత్ ఉన్నట్టయితే వీళ్ళ మీద కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ నెంబర్స్ ఆధారంగా చూసినట్టు వీళ్ళకి నెక్స్ట్ హైయెస్ట్ కంట్రిబ్యూషన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ నుంచి అయితే వచ్చింది. లాస్ట్ ఫైనాన్షియల్ వీళ్ళకి 16% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే ఇక్కడ నుంచి వచ్చింది. కాకపోతే ఇది ఓన్లీ లాస్ట్ ఫైనాన్షియల్లోనే, మన లాస్ట్ 3 ఇయర్స్ డేటా చూసాం అనుకోండి నెగ్లిజిబుల్ నెంబర్ మనకు కనబడుతుంది, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈవెన్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ నుంచి కూడా వీళ్ళకి మైన్యూట్ రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే కరెంట్లీ వస్తుంది. మేజర్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ కంపెనీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయ్యే ఇండస్ట్రీ, అక్కడ గ్రోత్ ఉంటే ఫీల్ కూడా బాగా గ్రో అవుతారు. అండ్ ఏ కంపెనీ యొక్క గ్రోత్లో అయినా కూడా మేనేజ్మెంట్ కీ రోల్ ప్లే చేస్తారు, కాబట్టి మేనేజ్మెంట్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే మిస్టర్ అరవింద్ కామత్, ఈయన వయసు 55 ఇయర్స్, ఈయన కెమికల్ ఇంజనీర్, కరెంట్లీ ఈ కంపెనీ యొక్క చైర్పర్సన్ అయితేను అండ్ ఈవెన్ మెజారిటీ ఆఫ్ ద షేర్ హోల్డర్ కూడా. సెకండ్ మనం మాట్లాడుకోవాల్సింది మిస్టర్ గౌతమ్ రాంపల్లి, ఈయన వయసు 68 ఇయర్స్, ఈయన 2015లో ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు. ప్రీవియస్గా ఈయన ఎల్ అండ్ టీ మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి కదా వాటిలో వర్క్ చేశారన్నమాట. దాని తర్వాత ఈ కంపెనీకి అయితే వచ్చారు. ఈయన కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షేర్ హోల్డర్. అండ్ సిఇఓ విషయంకి వచ్చేసరికి మిస్టర్ దీపక్ బారుక, ఈయన వయసు 48 ఇయర్స్, ఈయన కూడా ప్రీవియస్గా ఎల్ఎన్టీలో అయితే వర్క్ చేశారు. వీళ్ళ టాప్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు మనకి ఎల్ఎన్టీ నుంచి వచ్చిన వాళ్ళే కనబడతారన్నమాట. అండ్ వీళ్ళు మాత్రమే కాకుండా జేఎన్కే హీటర్స్, అదే కొరియన్ కంపెనీ ఉన్నది కదా దాని పేరు మారింది జేఎన్కే గ్లోబల్ కింద, ఆ కంపెనీ ఈ కంపెనీలో మెజార్టీ ఆఫ్ ద స్టేక్ హోల్డ్ చేస్తుంది కాబట్టి ఆ కంపెనీ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లోని బ్యాంకింగ్ కిమ్ అని చెప్పి ఈయన 2010 నుంచి ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్లోని కీ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ కంపెనీ యొక్క చైర్మన్ మిస్టర్ అరవింద్ కామత్ ఎవరైతే ఉన్నారో ఆయన కంపెనీ 46% స్టేక్ని అయితే హోల్డ్ చేస్తుంది. ఇంకా మిగిలిన టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వన్ ఆఫ్ ద మేజర్ షేర్ హోల్డర్స్ ఈ కంపెనీలో. నెక్స్ట్ మనం ఈ ఐపీఓ డీటెయిల్స్ అండ్ అలాగే కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అండ్ పియర్ కంపారిజన్ గురించి మాట్లాడుకుందాం. ఈ డేటా చూసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియో నచ్చినప్పటివరకు ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ముందుగా మనం ఐపీఓ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇష్యూస్ అయితే 649 crores, ఇందులో ఫ్రెష్ ఇష్యూ 300 crores అండ్ ఓఎఫ్ఎస్ 349 crores. అంటే ఈ 300 crores ఏదైతే ఉన్నదో అది కంపెనీకి వెళ్ళి ఉన్నది అండ్ ఈ 349 crores ఏదైతే ఉన్నదో ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు టాప్ మేనేజ్మెంట్ మనం మాట్లాడుకున్నాం కదా మెజారిటీ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ వాళ్ళే అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ ఐపీఓ ద్వారా ఈ 349 crore వర్త్ షేర్స్ని అయితే సెల్ చేస్తున్నారు. అండ్ ఈ 300 crore కూడా వీళ్ళు రేస్ చేస్తుంది వీళ్ళు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నదో దాని గురించి అని చెప్తున్నారు, క్యాపెక్స్ గురించి కాదని చెప్పి. అండ్ ఈ షేర్ ఒక ఫేస్ వాల్యూ చూసినట్టయితే 2 rupees పర్ షేర్ అండ్ వీళ్ళు కోచ్ చేసిన ప్రైస్ బ్యాండ్ 395 నుంచి 415 rupees మధ్యలో కోచ్ చేస్తున్నారు. లాట్ సైజ్ 36 multiple అప్లై చేయాలి, మినిమం మాక్సిమం ఇవన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఐపీఓ అయితే 23rd ఈరోజు ఓపెన్, 25th రోజున క్లోజ్ అవుతుంది, మిగిలిన 22 dates మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇష్యూ ప్రయారిటీ విషయంకి వచ్చేసరికి క్యూఏబీస్కి 50%, ఎన్ఐఎస్కి 15%, రీటైల్కి 35% కోటా అయితే ఉన్నది. మోస్ట్లీ పెద్దగా డిమాండ్ కనబట్టలేదు కాబట్టి ఐపీఓ పరంగా లిస్టింగ్ అయితే చాలామంది దొరకవచ్చు. సో ఐపీఓ టైంలో కంగారు పడేదానికన్నా కూడా కంపెనీ ఎవరికైనా ఇంట్రెస్టింగ్ అనిపించినట్టయితే ఈవెన్ పోస్ట్ ఐపీఓ చూడడం కూడా బెటర్ ఐడియానే అవుతుంది. అండ్ నౌ ఫైనాన్షియల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో మనకి 168 crores ఈక్విటీ కనబడుతుంది అండ్ అలాగే 56.77 crores డెట్ కనబడుతుంది. ఈ 56.77 crores డెట్లో కూడా మోస్ట్ ఆఫ్ ద డెట్ మన కరెంట్ డెట్ అన్నమాట, అంటే వర్కింగ్ క్యాపిటల్ డెట్ కానీ మనం చూడొచ్చు. ఓన్లీ 3 crores ఆడ్ నెంబర్ లాంగ్ టర్మ్ డెట్ మనకు కనబడుతుంది. స్టిల్ డెట్ ఈక్విటీ రేషియో మనం చూడాలి కాబట్టి 0.33 అయితే కనబడుతుంది. అండ్ పీఎన్ఎల్ నెంబర్స్ విషయంకి వచ్చేసి
వచ్చేసరికి 2021 నుంచి 2023 మధ్యలో వీళ్ళ రెవెన్యూస్లో చాలా మంచి గ్రోత్ అయితే మనకు కనబడుతుంది. 71.97% సిఏజిఆర్ గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ క్యాపిటల్ 65% సిఏజిఆర్ గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు కన్సిస్టెంట్గా 17-18% ఆపరేటింగ్ క్యాపిటల్ మార్జిన్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ప్యాట్లో 67% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. సో ఈ గ్రోత్ రావడానికి మేజర్ కారణం మనకి ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో చాలా క్యాపెక్స్ అయితే జరుగుతుంది కదా. ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్లో అయితే లాస్ట్ 2-3 ఇయర్స్లో చూసినట్టు చాలా మంచి క్యాపెక్స్ అయితే జరిగింది. దీంతో వీళ్ళకి కూడా మంచి గ్రోత్ అయితే మనకు కనబడుతుంది. అండ్ కంపెనీ పాజిటివ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్నే జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ వీళ్ళు ఆర్హెచ్పిలోని పియర్స్ అని చెప్పి థెర్మాక్స్ పిహెచ్ఎల్ ఇచ్చారు, కానీ ఆనెస్ట్గా మాట్లాడుకుంటే ఎగ్జాక్ట్ పియర్ కంపారిజన్ కానే కాదు. ఎందుకంటే థెర్మాక్స్ ఇస్ వెరీ బిగ్ కంపెనీ, వాళ్ళు వేరే సదర్ సెగ్మెంట్స్లో కూడా ఆపరేట్ చేస్తుంటారు. ఈవెన్ బిహెచ్ఎల్ కేసులో కూడా సేమ్ అంతే. సో ఎగ్జాక్ట్ పియర్గా మనం అయితే చూడలేము, బట్ స్టిల్ మీకు కంపారిజన్ అయితే ఇవ్వాలి కాబట్టి రిటర్న్ రేషియోస్ పరంగా చూసినట్లయితే వీళ్ళు జనరేట్ చేసిన రిటర్న్ రేషియోస్ ఆర్ఓఈ 47.71%, ఆర్ఓఈ 57.17%. బట్ వీళ్ళ రిటర్న్ రేషియోస్ లాస్ట్ 3 ఇయర్స్ ఆర్హెచ్పిఎల్ ఇచ్చిన డేటా బట్టి చూసినట్లయితే మనకు తగ్గుతున్నట్టుగా కనబడుతుంది. అండ్ బోత్ థెర్మాక్స్ బిహెచ్ఎల్ ఒక నెంబర్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఐపీఎల్లో కోచ్ చేసిన వాల్యుయేషన్స్ పరంగా చూసినట్లయితే వీళ్ళు 42.96 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే ఐపీఓకి వస్తున్నారు. సో చీప్ అయితే కాదు, ఫుల్లీ ప్రైజ్డ్ ఇన్ ఐపీఓగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈవీ ఎబిటా మల్టిపుల్ చూసినట్టయితే 33 times ఈవీ ఎబిటా మల్టిపుల్ అయితే వీళ్ళు కోచ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఐపీఓ పరంగా మాట్లాడుకుంటే ఇది ప్యూర్లీ నా పర్సనల్ వ్యూ, నాకు అనిపించింది ఏదైతే ఉన్నదో అది ఓపెన్గా షేర్ చేస్తాను. మీరు ఐపీఓలో పార్టిసిపేట్ చేయలేదు అని డేషన్ ఇప్పుడు షేర్ చేసిన డీటెయిల్స్ మాత్రమే కాబట్టి ఇంకా ఆర్హెచ్పిలో మీకు చాలా డేటా దొరుకుతుంది. వాటిని అన్నింటినీ ఫుల్ ఫ్లెజ్గా స్టడీ చేసిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డేషన్ తీసుకుని, ఒకవేళ అంత స్టడీ చేసే టైం కానీ నాలెడ్జ్ కానీ లేని పక్షంలో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ డేషన్ తీసుకోండి. ముందుగా నాకు కనబడుతున్న నెగిటివ్స్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే అవి తెలిసినప్పుడే మన కంపెనీతో ఎప్పుడు ప్లే చేయాలి, ఎప్పుడు కంపెనీ నుంచి మనం బయటకు రావాలనేది అర్థం అవుతుంది. సి మేజర్ డిపెండెన్సీ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ మీద వీళ్ళు బాగా డిపెండ్ అయి ఉన్నారు. వేరే అదర్ సెగ్మెంట్స్లోకి వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నా కూడా, అదర్ ఇండస్ట్రీ హైడ్రోజన్ ఫ్యూయల్స్ ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నా కూడా యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే ఇక్కడ నుంచే మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలోని క్యాపెక్స్ బాగా జరిగినప్పుడు అండ్ ఇక్కడ బాగా గ్రోత్ ఉన్నప్పుడు వీళ్ళకి కూడా గ్రోత్ ఉంటుంది. సో అందుకని లాస్ట్ 3 ఇయర్స్లో మనకి అంత మంచి నెంబర్స్ అయితే కనబడ్డాయి. రేపొద్దు ఈ ఇండస్ట్రీలో స్లో డౌన్ ఏమైనా ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళ మీద కూడా ఆ ఇంపాక్ట్ అయితే ఫర్ షూర్ ఉంటుంది. అంటే మిగిలిన అదర్ సెగ్మెంట్స్ కంట్రిబ్యూట్ చేసినా కూడా మేజర్ కంట్రిబ్యూట్ చేసే సెగ్మెంట్ కాబట్టి ఓవరాల్ నెంబర్స్ మీద అయితే మనకు ఆ ఇంపాక్ట్ ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే ఇమీడియట్గా కాకపోయినా ఓరే పీరియడ్ ఏంటంటే నెమ్మది ఇక్కడ స్లో డౌన్ అయితే చూస్తాం. అండ్ గవర్నమెంట్స్ కూడా అదర్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే హైడ్రోజన్ ఇవి ఇలా పుష్ అయితే చేస్తున్నాయి కాబట్టి సో అక్కడైతే డిమాండ్ బాగా పెరుగుతుంది, ఇక్కడ కొంచెం డిమాండ్ స్లో డౌన్ అయ్యే ఆస్కారం ఉంటుంది. బట్ ఇది ఇమీడియట్గా జరగకపోయినా కూడా ఓరే పీరియడ్ అయితే జరుగుతుంది ఫర్ షూర్. అండ్ సెకండ్ థింగ్, మీకు వీళ్ళ గ్లోబల్ పార్ట్నర్ జేఎన్కే గ్లోబల్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ జేఎన్కే గ్లోబల్ యాక్చువల్లీ లిస్టెడ్ కంపెనీ అన్నమాట కొరియాలోని. సో లిస్ట్ అయిన దగ్గర ఎలా పర్ఫామ్ చేసిందని చూస్తే మనకి షేర్ హోల్డర్స్కి వెల్త్ డిస్ట్రాయ్ చేసినట్టుగానే కనబడుతుంది, వెల్త్ క్రియేట్ చేసినట్టుగైతే కనబడదు. సో ఇది ఇంకొక నెగిటివ్ ఫ్యాక్టర్ నాకు కనబడింది అన్నమాట. అంటే వీళ్ళ గ్లోబల్ పార్ట్నరే పెద్దగా పర్ఫామ్ చేయలేదు, సో వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారని చూడాల్సి ఉన్నది, అదొకటి. నెక్స్ట్, వీళ్ళకంటూ ఓన్గా ఆర్ఎండీ అంటూ ఏం సెటప్ చేసుకోలేదు, ఎందుకంటే డైరెక్ట్గా వీళ్ళ టెక్నికల్ కొలాబరేషన్ మొత్తం వీళ్ళ గ్లోబల్ పార్ట్నర్ ఉన్నారు కదా అక్కడే జరుగుతుంది. కాబట్టి ఆర్ఎండీ వర్క్ మొత్తం అక్కడ జరుగుతుంది, ఆ ప్రొడక్ట్స్ని వీళ్ళు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు, ఇక్కడ ఉండే ఆర్డర్స్ ఏవైతేనే అవన్నీ కూడా. సో ఇది ఇంతకన్నా అయితే పెద్దగా నెగిటివ్స్ అయితే కనబట్టలేదు. కంపెనీ పరంగా అండ్ ప్రొడక్ట్స్ పరంగా ఇవన్నీ చూసినట్లయితే ఇంట్రెస్టింగ్ ఉన్నది. ఈవెన్ మేనేజ్మెంట్ పరంగా కూడా నాకైతే మేనేజ్మెంట్ ఒక కాన్వర్సేషన్స్ ఏవైతేనో అవన్నీ విన్నప్పుడు నాకైతే ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. లెట్స్ సీ పోస్ట్ లిస్టింగ్ సినారియోస్ ఎలా మారుతాయో చూడాల్సి ఉన్నది. డెఫినెట్లీ ఓవరాల్గా కంపెనీ గురించి చదివినప్పుడైతే వాచెస్లో పెట్టుకోవాల్సిన కంపెనీగా అనిపించింది. ఎందుకంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో క్యాపెక్స్ జరిగితే మాత్రం వీళ్ళు డెఫినెట్లీ బాగా గ్రో అయితే అవుతారు. అండ్ అలాగే హైడ్రోజన్ రిలేటెడ్గా కూడా వీళ్ళు ప్రొడక్ట్స్ బాగా క్లిక్ అయ్యాయి అనుకోండి, దెన్ ఫ్యూచర్ టెక్నాలజీ కాబట్టి ఆటోమేటిక్ ఏంటంటే మార్కెట్లో కంపెనీ పరంగా కూడా బజ్ అయితే క్రియేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఈవెన్ మనం ఆ డెవలప్మెంట్స్ కూడా ట్రాక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా మీకు షేర్ చేయాలనుకున్న ఐపీఓ రిలేటెడ్గా డీటెయిల్స్ గైస్. వీడియో మీకు నచ్చి ప్రొడక్ట్ లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. నేను సాయికృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.